రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని చిప్పలపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులకు బస్సు కోసం ఎదురుచూపులు తప్పడం లేదని ఎస్ఎంసీ చైర్మన్ శంకర్ అన్నారు. ఏమైందమ్మా మీ ప్రాబ్లం ఏంటి? మాకు బస్ కావాలి. స్కూల్ ఎన్ని గంటలకు వదిలిపెడుతున్నారు? 4:45 కి స్కూల్ వదిలిపెట్టారు. మరి ఇక్కడ ఇంత టైం అవుతుంది కదా, 5:30 అవుతుంది, ఇక్కడ ఎందుకు ఉన్నారు? అంటే మీ స్కూల్ ఎక్కడ? చిప్పలపల్లి దగ్గర మోడల్ స్కూల్. ఓకే, ఈ గూడూరు స్టేజ్ దగ్గర ఎందుకు ఉన్నారు? ఇంటికి తొందర వెళ్ళిపోతామని ఇక్కడికి వస్తాం, బట్ ఒక్కొక్కసారి పోతాం, ఒక్కొక్కసారి మిస్ అవుతుంది. ఇక్కడ నుండి రైస్ మిల్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడ వెళ్తాం. ఇక్కడ బస్ మిస్ అయితే మళ్ళీ అక్కడ నడుచుకుంటూ వెళ్తారు. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళేసరికి ఎన్ని రోజులు అవుతుందమ్మా మీకు ఇట్లా ప్రాబ్లం? చెప్పమ్మా. మేము నామాపూర్ మోడల్ స్కూల్లో చదువుకుంటున్నాం. మా స్కూల్ 4:45 అయిపోతుంది. అక్కడ నుంచి ఇక్కడక్కా పోర్తుగల్ బస్ లేదా సిద్దిపేట బస్కి వస్తాం. అప్పుడప్పుడు ఇక్కడ బస్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఉంటుంది, మాకు ఇబ్బంది అవుతుంది, చాలా చీకటి అవుతుంది. పోవడానికి 6:30 అవుతుంది ఇంటికడ ఒకవేళ ఈ బస్ మిస్ అయితే. మాకు ఒక బస్ కావాలని మేము ఇక్కడ 3 స్టేజ్ కూడా వెయిట్ చేస్తున్నాం. ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? బస్ టైంకి వస్తలేదు, ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది, మళ్ళీ వర్క్ కూడా రాసుకుంటాం. ఎన్ని గంటలకు వదిలిపెడతారు? పొద్దున్న 7:30 అంటే 8 వరకు వదిలిపెడతారు. ఇంకానే చిప్పలపల్లి దగ్గర మస్తు సేపు ఉంటున్నాం. 7:30 మీరు ఏ ఊరికి వెళ్ళాలి? కొండాపూర్కి వెళ్ళాలి. ఎన్ని ఎగ్జామ్స్ కూడా మస్తు ఇబ్బంది అయితే. ఇప్పుడు 10th క్లాస్ మేము. ఎన్ని గంటల వరకు ఇంటికి వెళ్తారు మీరు? రోజు 7 అవుతుందా? 7:30 బస్ వస్తుంది అంటారు కదా. నైట్ పొద్దున్న 6:30 కన్నా ఎక్కువ అవుతుంది. మీకు స్కూల్ ఎన్ని గంటలకు అయిపోతుంది? 4:45 నుంచి 7:30 దాకా వెయిట్ చేయాలా? ఇక్కడే ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ఇక్కడ లైట్స్ లేవు. మళ్ళీ ఒకటి అన్న, మీరు ఎస్ఎంసీ చైర్మన్ ఉన్నారు కదా, ఈ పిల్లల బాధ లేదు ఇంత దారుణంగా ఉన్నాయి? పిల్లల బాధల గురించి ఇంతకుముందు కూడా డిఎం సిసిల డిపో మేనేజర్ గారికి దృష్టి తీసుకెళ్లడం జరిగింది. మరియు కొండాపూరు, ఆవునూరు, గూడెం సర్పంచ్ గారిలో కూడా విన్నపం చేసిన నా తరఫున. అయితే ఏంటంటే మన స్కూలు ఇక్కడ మిడిల్లో ఉన్నది కాబట్టి, ఇరు గ్రామాలకు మధ్యలో ఉన్నది కాబట్టి, పిల్లలకు కొండాపూర్ నుంచి వచ్చే బస్సు ప్రొద్దున 7:30 బయలుదేరితే పిల్లలు ఇక్కడికి వచ్చేసరికి 8 కరెక్టే వస్తుంది సంక్రమణ. కానీ తిరుగు ప్రయాణంలో అది ఒకటే సర్వీసు, రెండు రూట్లకు కానీ తిప్పడం జరుగుతుంది. ఇప్పుడు 4:45కి స్కూల్ వదిలిపెట్టిన తర్వాత 4:45 అంటే మినిమంగా 5:20 వరకు వస్తుంది సర్వీసు. అది చీకోడు, మొర్రాయిపల్లె, ముస్తాబాద్, బందనకల్, తిరుమతి, మొర్రాపూరు వాళ్ళని వదిలిన తర్వాత మళ్ళీ కొండాపూర్ పిల్లలకి తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చేసరికి 6:20 అవుతుంది. పిల్లలకు ఈ మన బస్ షెల్టర్ దగ్గర కూడా లైట్ లేక కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉండడం భయమేస్తే అమ్మాయిలు బ్యాగులు, వాళ్ళ లగేజ్ బ్యాగులు వేసుకొని ఆ బస్ స్టాండ్ వరకు కిలోమీటర్ దూరం ప్రయాణం చేసి ఆ బస్ స్టాండ్ దగ్గర కూర్చుండి 6:30కి ఆ బస్సు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 7:30 అవుతుంది. దయచేసి మా పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా డిఎం గారు తమరు వెంటనే స్పందించి మా పిల్లలకు ఏదైనా సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. ఇంకో విషయం సార్, అయితే మనకి ఇక్కడ వచ్చేసి 4:45 స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ఈ ఆవునూరు, గూడెం వెళ్ళే పిల్లలు వాళ్ళు 4:45 అయ్యి అంటే 5 వరకు గూడూరు స్టేజ్ కాడ రీచ్ అవుతున్నారు సార్. అయితే గూడూరుకు నుంచి పైకి భయా వెళ్ళే బస్సు అతను వీళ్ళ పిల్లల్ని తీసుకోవడం లేదు. మళ్ళీ ఆ పిల్లలు గూడూరు స్టేజ్ నుంచి నామాపూర్ రైస్ మిల్ వరకు రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఆ బస్సు వాళ్లకు 6:15 సాయంత్రం 6 వస్తుంది. వాళ్ళు కూడా ఇబ్బందులు ఏవైతున్నారు సార్, దయచేసి మా పిల్లలకు సరి అయిన అవగాహన ప్రయాణం చేపించగలరని కోరుకుంటున్నాను.